హాయ్ ఎవర్స్ వెల్కమ్ టు ఎవర్స్ మీడియా నేను మీ మహేష్ ఈ రోజు ఈ వీడియోలో అపోలో యూనివర్సిటీ సో చాలా మంది తెలియదు అపోలో యూనివర్సిటీ కూడా ఏపీఎంసెట్ అనేది ఎలిజిబుల్ ఉంది సో ఏపీఎంసెట్ ద్వారా కూడా అపోలో యూనివర్సిటీ జాయిన్ అవ్వచ్చు అందులో భాగంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండ్ స్పెషలైజేషన్ పరంగా ప్రీవియస్ ఇయర్ ఏ ర్యాంక్ తో కట్ అనేది మనం డిస్కస్ చేద్దాం దీని బట్టి మీకు ఈ యూనివర్సిటీ మీకు సీట్ వస్తున్నారా అనేది మీరు ఒక అనాలిసిస్కి వెళ్ళండి సో మీకు చూస్తే టోటల్గా ఫార్టీ వన్ సీట్స్ ఉంటాయి అనమాట కౌన్సిలింగ్ పరంగా సో అందులో భాగంగా మీకు ఇక్కడ చూసినట్లయితే బీసీఏ పరంగా ఓకే బీసీఏ పరంగా ఎస్వీయూ యు రీజియన్తో స్టార్ట్ అయ్యింది ర్యాంకు నైన్టీన్ థౌజండ్ సెవెన్ నైంటీ ఎయిట్ అర్థం చేసుకోండి అంటే పదిహేను వేలు ఇరవై వేలు వచ్చిన వాళ్ళకు కూడా బీసీఏ కేటగిరీ పరంగా ఈ కాలేజీలో సీట్ వస్తుందంటే బెస్టే కదా యూనివర్సిటీ అపోలో యూనివర్సిటీ అండ్ మీకు ఫీ రన్వెస్ట్మెంట్ వస్తుంది జస్ట్ హాస్టల్ ఫీ కట్టుకుంటే తక్కువ ఫీజులో చదువుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అపోలో యూనివర్సిటీ ఎందుకంటే మీకు ఎలాంటి డొనేషన్ ఉండదు ఫీజ్ తక్కువ హాస్టల్ ఫీ జస్ట్ చేసి సరిపోతుంది వీటి ఏపీ ఉంది ఎస్ఆర్ఎం ఏపీ ఉంది వాటికి మంచి ర్యాంక్స్ రావాలి ఐదు వేలు ఏడు వేలు పదివేలు పదిహేను వేలు రూపాయలు వచ్చేసాయి ఇక్కడ మనకి కొంచెం ఆల్టర్నేట్ ఉందన్నమాట సో ఇంకా పెద్దగా అవేర్నెస్ రాలేదు అపోలో యూనివర్సిటీకి అందుకే యూటిలైజ్ చేసుకోండి ఇవి బీసీఏ పరంగా కట్టా ఫ్యాంక్సిపింగ్ ఎనభై ఆరు వేలతో క్లోజ్ అయింది జనరల్ ఏయు పరంగా మేల్కి ఇంకేం కావాలి అండ్ బీసీబీ పరంగా పదహారు వేలు స్టార్ట్ అయింది అండ్ ర్యాంకు లక్ష అదేవిధంగా బీసీసీఈ పరంగా అసలు ఎవరు అప్లై చేయలేదు ప్రీవియస్ ఇయర్ అండ్ బీసీడీ పరంగా అప్లై చేశారు అండ్ ఓకే బీసీఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇవి ఇక ఓసీతో చూసినట్లయితే సెవెన్ థౌజండ్తో స్టార్ట్ అయింది ఓసీ ఫిమేల్ అదే మేల్ అయితే పదివేలకు స్టార్ట్ అయింది అంటే అంతకుముందు కింద వాళ్ళు ఎవరు చూస్ చేసుకోవాలి ఈ కాలేజ్ని ఓకే అండ్ ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు కొంచెం కన్సిడర్ చేసుకోండి ఇక్కడ చూస్తే ఇక్కడ ఓసీ ఫిమేల్కి బీసీడీ పరంగా వచ్చింది ఫస్ట్ ఫేస్లో అంటే అప్లై చేయాల ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫిమేల్ పరంగా యాభై ఆరు వేలు ఫిమేల్కి అదే యాభై మూడు వేలకి ఓసీ ఈ కాలేజ్ సీట్ వచ్చింది ఏయు కేటగిరీ పరంగా అప్లై చేసుకోనమ్మా అదే ఎస్యు రీజియన్ పరంగా మేల్కి ఇరవై ఒక్క వెయ్యి ఉందనమాట అండ్ అదేవిధంగా ఎస్సీ థర్టీ ఫైవ్ థౌసండ్తో స్టార్ట్ అయింది అండ్ క్లోజ్ అయిన ర్యాంక్ వచ్చేసరికి నియర్లీ మనకి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది అది కూడా ఎస్టీ అనమాట అంటే ప్రీవియస్ ఇయర్ ఎస్టీ పరంగా ఒకటి రెండు సీట్లు ఉంటాయి ఈ కాలేజ్కి ఓకే ఆ రెండు సీట్లు కూడా ఎవరు చూజ్ చేసుకోవాలా అంటే చూజ్ చేసుకుంటే వాడికి ఎంత ర్యాంక్ వచ్చినా వాడికి సీట్ ఇచ్చేవాళ్ళు ఎందుకు రిజర్వేషన్ ఉండటం వల్ల సో ఆ రాక ఆ సీట్స్ అనేవి ఎస్సీ క్యాడర్ కింద ఫిల్ చేశారు ఓకే ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ పరంగా కటాఫ్ ర్యాంక్స్ అనమాట సో ఖచ్చితంగా బెటర్ కాలేజ్ బెటర్ ఆపర్చునిటీ కోసం అపోలో యూనివర్సిటీని నేను సజెస్ట్ చేస్తున్నాను సో ఎందుకంటే తక్కువ ర్యాంక్ రాకపోయినా కొంచెం యావరేజ్ మిడిల్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు కూడా యూనివర్సిటీ చదివే అవకాశం ఉంటుంది అందుకు నేను ఈ పాయింట్ హైలైట్ చేసి చెప్తున్నాను ఇంతకుముందు విటేపీఎస్ఆర్ఎంఈపి కూడా మనమే బాగా ప్రమోట్ చేసాం అంటే ఎంసెట్ ఎలిజిబిలిటీ ఉందని తర్వాత ఖచ్చితంగా చూజ్ చేసుకున్నాను అంతే అంతేగాని వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకొని మేము ప్రమోట్ చేయలేదండి మన ఓన్ కానీ ప్రమోట్ చేసాం ప్రతిదిగా మనం ఓన్ కానీ ప్రమోట్ చేసాం ఇంకా మనం యూనివర్సిటీ దగ్గర అమౌంట్ తీసుకొని కాలేజ్ దగ్గర అమౌంట్ తీసుకొని ప్రమోట్ చేసే స్థాయికి ఇంకా ఎదగలేదు ఆ ఎదిగితే అది అది వేరు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన నివర్సి మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి